हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स वीडियो लो पेटीएम द्वारा मी अकाउंट नुंची वेरे वाला अकाउंट की मनी एला ट्रांसफर चेयालो चेप्पबोतुन्नानु इक्कड नेनु चेप्पबोयेदेंटंटे मोबाइल नंबर द्वारा कादु इदि मैक्सिमम अंदरिकी तेलिसे उंटदि वेरे वाला अकाउंट डीटेल्स इच्ची अंटे बेनिफिशियरी ऐड चेसुकोनी मनी ट्रांसफर चेयाल्सि उंटुंदन्नमाट కొంతమంది మొబైల్ నెంబర్ అకౌంట్కి లింక్ చేసి ఉండరు కదా అలాంటి సిచ్యువేషన్లో ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట చాలా చిన్న వీడియో ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మీ యొక్క మొబైల్ ఫోన్లోని పేటీఎం యాప్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చేసి టూ బ్యాంక్ అకౌంట్ అని ఉందా దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంటర్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉందా ఎంటర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పైన దీనిపైన క్లిక్ చేస్తారు ఇక్కడ చూడండి మీరు ఎవరికైతే మనీని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ ఏదనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి ఎంటర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా ఓకే ఎస్బీఐ అయితే 11 డిజిట్స్ వస్తాయి ఓకే ఏదైతే అది వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకపోతే ఇక్కడ చూడండి ఫైండ్ ఐఎఫ్ఎస్సి అని ఉంది దీనిపైన క్లిక్ చేస్తే అక్కడ సెలెక్ట్ బ్యాంకు అలాగే సెలెక్ట్ స్టేట్ అలాగే సెలెక్ట్ సిటీ అలాగే సెలెక్ట్ బ్రాంచ్ అని ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట డిఫాల్ట్గా అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు పాస్బుక్లో ఉంటుంది ఓకే మీ దగ్గర పాస్బుక్ లేని వాటిల మీరు డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా మీకైతే వచ్చేస్తుంది సపోజ్ మధురవాడ ఎస్బీఐ ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఓకేనా తెలిస్తే మీరు మామూలుగా ఎంటర్ చేసేయండి ఓకే ఓకే ఇలా మనం ఎంటర్ చేయగానే చూడండి అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్లో వచ్చింది వెరిఫై అయిపోయింది ఇప్పుడు ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బ్యాంక్ వెరిఫైడ్ నేమ్ మనకి ఇక్కడ వచ్చేసి అకౌంట్ హోల్డర్ నేమ్ కూడా వస్తుంది చూడండి అక్కడ మిస్టర్ అలజంగి మండల నాయుడు ఓకే వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ మండల నాయుడు పేరుతో ఆల్రెడీ బెనిఫిషియరీ అయితే నేను ముందుగానే యాడ్ చేసుకున్నాను మీరు ఎవరైనా ఫ్రెష్గా కొత్తగా ఎవరిదైనా బెనిఫిషరీ యాడ్ చేసుకుంటే కనుక మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి మీ పేటీఎంకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి యాడ్ యాజ్ బెనిఫిషరీ పైన క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది బెనిఫిషరీ అనేది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు యాడ్ యాజ్ బెనిఫిషరీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ ఇక్కడ వచ్చింది దిస్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఆల్రెడీ యాడెడ్ యాజ్ ఎ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెనిఫిషరీ ఓకే నేనైతే ఆల్రెడీ యాడ్ చేసుకుని జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి మళ్ళీ కొత్తగా చేశాను ఓకేనా ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తారు ఇప్పుడు కిందికి ఇలా స్క్రాల్ చేస్తారు చూడండి ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ యాడ్ చేసి ఉంది కదా ఇవన్నీ బెనిఫిషరీ యాడ్ చేసుకున్నాయి అన్నమాట ఓకే ఇక్కడ వచ్చేసి మా అలజంగి మండలం నాయుడు ఉంది కదా వీడికి ఒక 1 రూపీ అనేది పంపిస్తాను జస్ట్ మీకు చెప్పడం కోసం ఓకే ఇక్కడ పే పైన క్లిక్ చేస్తారు ఇక్కడ 1 రూపీ 1 రూపీ అని వేస్తాను మామూలుగా జస్ట్ ఓకే ఇప్పుడు పే పైన క్లిక్ చేస్తారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా అకౌంట్ నుంచి అనేది ఇది డెబిట్ అవుతుంది అన్నమాట ఇక్కడ ఏదైనా మీ నిక్ నేమ్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు ఇక్కడ యాడ్ మెసేజ్ దగ్గర ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రమ్ నా అకౌంట్ నుంచి మనీ కట్ అవుతుంది కదా ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి మీరు పేటీఎంకి ఎన్ని అకౌంట్స్ అయితే లింక్ చేసి ఉన్నారో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ మీరు ఏ అకౌంట్లో నుంచి మనీని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు పే పైన క్లిక్ చేస్తారు క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎంటర్ 6 డిజిట్స్ యూపీఐ పిన్ అడుగుతుంది కదా యూపీఐ పిన్ ఎంటర్ చేస్తారు ఓకే ఎంటర్ చేసి టిక్ చేస్తారు ఓకే చేస్తారు ఓకే ట్రాన్స్ఫర్ అయిపోయింది ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మీరు ఎవరికి మనీని ట్రాన్స్ఫర్ చేయాలన్నా వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా ఆ అకౌంట్ నెంబర్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఆ రెండు ఉంటే మనకు చాలు మీరు ఎవరి అకౌంట్కైనా మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకేనా ముందు బెనిఫిషరీ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు చెప్పిన మాదిరిగా మీరు అయితే మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మీరు దీనికోసం అక్కడికి ఎక్కడికి పరిగెట్టాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సింపుల్గా మీరు మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.